కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని గుర్తించగానే, అంటే నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఈ పల్స్ మెడలో ఉన్న కెరోటిడ్ రక్తనాళం కానీ, ఇంకా రేడియల్ పల్స్ కానీ, వెంట్రికల్ పల్స్ కానీ, ఇవి లేకపోతే వెంటనే మనం సిపిఆర్ కార్డియోపల్మరీ రెసిస్టేషన్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, అవి చేయబోయే ముందు వారి నోరు కానీ లేదా ముక్కు కానీ శ్వాస ద్వారాలు క్లియర్గా ఉండేటట్టు చూడాలి. అంటే దాంట్లో ఏమి చొల్లు కానీ ఇంకా ఇట్లాంటివి ఫ్లూయిడ్స్ కానీ ఉండకుండా ఉంటే, మనం ఊదినప్పుడు అవి ఊపిరితిత్తులోకి పోయి ఇంకొద్దిగా ప్రాబ్లం కాకుండా ఉంటాయి. సో మనం ఏమంటే దాన్ని ఇట్లా ఈ విధంగా ప్రెషర్ పెట్టి ఎల్బో నుంచి పోవాలి ప్రెషర్, మొత్తం మన ప్రెషర్ ఇట్లా 1, 2, 3, 4 అట్లా కనీసం 1 to 2 inches డెప్త్కి కదలాలి మనం చేసిన ప్రతిసారి. దాన్ని మనం చేసేటప్పుడు ఈ చేతిని అక్కడ నుంచి కదిలిపించకూడదు, చేతిని అట్నే ఉంచాలి అదే ప్లేస్లో, కానీ పూర్తిగా తీసేసి మళ్ళీ పెట్టడం కాదు, అది అట్నే ఉంచి ఈ విధంగా 1, 2, 3, 4 అట్లా చేసుకుంటాం. అట్లా ఈ వన్స్ యూ డూ 60 times యూ టేక్ ఇప్పుడు వద్దాము ముక్కు మూసేసి నోటి ద్వారా నీ ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకొని 1-2 సార్లు ఊదాలి, మళ్ళీ తెచ్చారు. ఆ విధంగా అతనికి అంబులెన్స్ నెక్స్ట్ అంబులెన్స్ వచ్చి మనకు మెడికల్ సహాయం అందిన దాకా, లేదా కొంతమంది ఏమంటే ఇమీడియట్గానే రికవర్ అవుతారు. వచ్చిందా మనం చేస్తూ ఉంటే ఈలోగా మెడికల్ హెల్ప్ వచ్చిందంటే ఆ అబ్బాయిని వచ్చిన వాళ్ళను రోగిని అక్కడనే, అంటే వీలైతే ఈ ప్రొసీజర్ తెలిసి ఉంటే ఇంక్యుబేషన్ అనేది, ఆ ఇంక్యుబేషన్ ట్యూబ్ శ్వాసనాళాల్లో ట్యూబ్ను పంపించడం, అది తెలిసుంటే వెంటనే వేయడం, లేదంటే అట్లా ఈ ప్రొసీజర్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో వైద్యులు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఎండోట్రాకల్ ట్యూబ్ వేసి చేస్తారు. ఇంటిబేట్ చేసిన తర్వాత దాన్ని మామూలుగా బ్రీదింగ్ కనెక్ట్ చేసుకుంటారు. ఈలోగా హార్ట్ రేట్ వచ్చింది, హార్ట్ రేట్ వచ్చిన దాకా చేస్తూనే ఉంటారు. హార్ట్ రేట్ అంటే పల్సెస్ వచ్చిన దాకా చేస్తున్నారు.